హాయ్స్, ఇవాళ మనము ఈ ఎండాకులతోటి ఎలా ఎరువు తయారు చేసుకోవాలో మనం చూస్తున్నాము. అండ్ ఇది ఎండాకులు కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. చాలామంది తెలియక వీటిని చుట్టు చేసి బయట పారపోస్తుంటారు. మనం చిన్నగా ఒక్క అరగంట పని, ఇది అంతకన్నా ఎక్కువ ఉండదు. దీన్ని శ్రద్ధ పెట్టి ఒక బ్యాగ్లో దీన్ని తీసుకొని ఆ బ్యాగ్కి హోల్స్ చేసి పైన వాటర్ స్ప్రింకిల్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ వర్మి కంపోస్ట్ ఎండాకులతో ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దీనికి కావాల్సింది ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు చేతికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాడండి. ఈ గ్లౌజులు మట్టిలో చాలా రకాల కీటకాలు ఉంటాయి, కొంతమందికి గోళ్ల చుట్టూలాగా వస్తుంటాయి, ఫంగస్ ఫార్మేషన్ అవుతుంది. సో ఆల్వేస్ హెల్త్ కేర్ తీసుకోవాలి అని చెప్పి ఇలాంటి గ్లౌజులు యూజ్ చేయండి. దాని తర్వాత ఒక 40 మైక్రాన్ బ్యాగ్ తీసుకోండి. ఇది ఈజీలీ అవైలబుల్ ఎవ్రీవేర్. 40 మైక్రాన్ ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ బ్యాగ్కి హోల్స్ పెట్టుకోండి. ఆల్రెడీ నేను హోల్స్ చేశాను, మళ్ళీ చూపిస్తాను మీకు హోల్స్ ఎట్లా తయారు చేయాలి. ఈ విధంగా మడత పెట్టుకొని ఒక నెయిల్ తీసుకొని జస్ట్ సింపుల్గా అక్కడక్కడ ఈ విధంగా హోల్స్ చేసుకోండి. సో యూనిఫామ్టీగా హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ లేకపోతే ఏమవుతుందంటే, మనం వేసిన ఈ ఎండు ఆకులు కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఎయిర్ ఫ్లో అవుతుంది, ప్రాపర్ వెంటిలేషన్ అవుతుంది. అలాగే దీంతో పాటు మనం ఏం వేసుకుంటామంటే, ఎండిపోయిన ముందు మాగిపోయిన సౌడం కానీ ఎరువు కానీ వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే ఇది అందులో కలిసిపోయినప్పుడు ఎవ్రీ 2 డేస్ వాటర్ స్ప్రింకిల్ చేయాలి. ఇప్పుడు ఏ విధంగా ఇందులో షఫుల్ చేద్దాం మనం చూద్దాం. సో ఈ విధంగా ఈ ఆకులన్నీ ఇందులో నింపేసుకోవాలి. బ్యాగ్ని నింపిన తర్వాత కౌడంగ్, ఇది బాగా మాగిన కౌడంగ్, ఒక 2 గుప్పిట్లు వేయండి. దెన్ స్ప్రింకిల్ ది వాటర్. తర్వాత ఈ బ్యాగ్ని గాలి ఆడకుండా గట్టిగా కట్టించేయండి. ఈ మూటను ఒక సైడ్లో షేడ్ కింద పెట్టండి. దీనికి ఎండ తగలకుండా చూసుకోండి. మనం ఇక్కడే పెట్టేద్దాం, ఈ మామిడి చెట్టు కింద ఇక్కడే పెట్టేద్దాం దీన్ని. సో దట్ ప్రాబ్లం లేదు. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఇందులో వాటర్ స్ప్రింక్లర్ చేయండి. కరెక్ట్గా 2 మంత్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఒకటి నల్లటి మాగిన ఎరువు తయారవుతుంది. ఇంతే ఇవాళ వీడియో, ఇంతే. నెక్స్ట్ టైం మళ్ళీ నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.